ఎక్స్ప్లెయిన్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ కాపు భారతి అధ్యక్షత వహించారు. రక్తదాతలకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, జ్యూసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప, డాక్టర్ మంజువాణి, డాక్టర్ ఉమామహేష్, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ వీరన్న, ఉపేందర్ రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయడానికి రావడం చాలా గర్వించదగ్గ విషయం. రాయదుర్గం ప్రాంతం నుండినే ఎంతోమంది చిన్నపిల్లలు తలసేమియాతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి చాలా అవసరము. అలాగే డెలివరీ అయ్యే మహిళలకు కూడా రక్త కొరత చాలా ఎక్కువ ఉంటుంది మన ప్రాంతంలో. వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంతమందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు మా రాయదుర్గం యువత అంతా కూడా. వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్క మనిషి రక్తదానం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరితో కోరుకుంటా ఉన్నాను. ఈ ఇలాంటి పరిస్థితిలో మన జిల్లాలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ కరోనా సందర్భంలో రక్త నిల్వలు చాలా తగ్గిపోయినాయి. ఆ సందర్భంలో మేము ఒక పిలుపు ఇచ్చిన వెంటనే ఈరోజుకి 100 మంది పేర్లు నమోదు చేసుకునడం జరిగింది. 2 రోజుల క్రితం ఒక చిన్న పల్లెలో, గోనుబావి అనే పల్లెలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తే 34 మంది వడ్డర సంఘం తరపున వచ్చి రక్తదానం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యువత ఏ సందర్భంలో కూడా మన ప్రాంతంలో ముందుంటారు సేవ చేయడానికి. ప్రతి విషయంలో అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, లేదంటే ఏదైనా విషయం మేము పిలుపు ఇచ్చిన వెంటనే వాళ్ళు ముందుండి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.